అసలు ముచ్చట మాట్లాడుకోవాలి. ఏదైతే అమిత్ షా ఫేక్ వీడియో ఈ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఎక్స్ వేదికగానే పోస్ట్ అయిందో ఆ వీడియో గురించి మాట్లాడితే విచారణకు రమ్మని పిలిచిర్రు కదా. ఇక కాంగ్రెస్ పార్టీకి నాకు సంబంధం లేదని చెప్పి మాట్లాడుతుండట రేవంత్ రెడ్డి. ఢిల్లీ పోలీసులకు సీఎం రేవంత్ వివరణ, అమిత్ షా ఫేక్ వీడియో వ్యవహారంలో కొత్త కథ, సీఎం పర్సనల్ అకౌంట్స్ మాత్రమే వినియోగిస్తున్నా, ఇక ఐఎన్సీ తెలంగాణ ట్విట్టర్ అకౌంట్తో సంబంధం లేదు, పిసిసి చీఫ్గా సంబంధం లేదని ఎలా అంటారు నెటిజన్ల నుంచి వినిపిస్తున్న ప్రశ్నలు. ఇక అసలు అకౌంట్తో సంబంధం లేదా నేను మెయింటైన్ చేస్తలేని చెప్పేసి మాట్లాడిందట రేవంత్ రెడ్డి. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, తొందరలోనే కాంగ్రెస్తో సంబంధాలు తెంచుకోబోతున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి అయితే అర్థమవుతున్నదని చెప్పేసి జనాలు అర్థం చేసుకుంటున్నారట. ఎన్ని గొంతులు ఆపినా ఏం చేసినా తెలంగాణ నినాదాన్ని ఎవరు చెరపలేరు, తెలంగాణ చరిత్రను ఎవరు చెరపలేరు, మొత్తం మీద తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే ఎవరూ చూస్తూ ఊక్కోలేరు. 48 గంటలు మాత్రమే నిషేధం విధించరు కానీ కార్యకర్తలు 96 గంటలు కష్టం చేస్తారు, కష్టపడతారు, ప్రచారము రెండింతలు చేస్తారు.